ఓం శాంతి. ఈరోజు మురళీమంతన పాయింట్స్లో మొదటి ప్రశ్న, పిల్లలకు ఏ నష సదా ఉండాలి? జవాబు, ఈ చదువు పూర్తయిన వెంటనే మేము కృష్ణపురలోకి వెళ్తాము అన్న నష సదా ఉండాలి. సెకండ్ పాయింట్, ఈశ్వర్య విశ్వవిద్యాలయం యొక్క కర్తవ్యం ఏమిటి? జవాబు, స్వయం తండ్రి ఈశ్వరుడే వచ్చి విశ్వాన్ని పరివర్తన చేస్తున్నారు. పూర్తి విశ్వానికి సద్గతిని ఇవ్వడమే ఈశ్వర్య విశ్వవిద్యాలయం యొక్క కర్తవ్యం. మూడవ ప్రశ్న, ఏ విషయంలో శ్రమ చేయవలసి ఉంటుంది? జవాబు, పిల్లలకు తండ్రితో యోగాన్ని జోడించే విషయంలో శ్రమ చేయవలసి ఉంటుంది. నాలుగవ ప్రశ్న, ఈ రాజయోగాన్ని ఎవరు మరియు ఎప్పుడు నేర్పించారు? జవాబు, స్వయంగా భగవంతుడైన శివపరమాత్మనే కలియుగ అంతిమ సమయంలో కృష్ణుని యొక్క అంతిమ జన్మలో ప్రవేశించి ఈ రాజయోగాన్ని నేర్పించారు. ఐదవ ప్రశ్న, పిల్లలు విశ్వానికి యజమానులుగా ఎప్పుడు మరియు ఎలా అవ్వగలరు? జవాబు, కళ్యాణకారి సంగమ యుగంలో చదువు ద్వారా పురుషోత్తములుగా మరియు విశ్వ కళ్యాణకారులుగా అయినప్పుడు విశ్వానికి యజమానులుగా అవ్వగలరు. ఆరవ ప్రశ్న, భగవంతుణ్ణి బోలానాథుడు అని ఎందుకంటారు? జవాబు, వారు పిల్లలకు రాజయోగాన్ని నేర్పించి దాని ద్వారా విశ్వ రాజ్య అధికారాన్ని ఇస్తారు, కావున వారిని బోలానాథుడు ఇచ్చేవారు అని అంటారు. ఏడవ ప్రశ్న, కళ్యాణకారి సంగమ యుగము అని ఎందుకంటారు? జవాబు, పరమాత్మ ఈ పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తయారు చేసి సమయాన్ని సంగమ యుగమని అంటారు. పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తయారు చేసే ఈ సమయాన్నే సంగమ యుగమని అంటారు. ఈ సమయంలో పిల్లలను రాజయుగం ద్వారా కళ్యాణకారులుగా పురుషోత్తములుగా తయారు చేస్తారు, కాబట్టి దీనిని కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగము అని అంటారు. ఎనిమిదవ ప్రశ్న, డ్రామాలో తండ్రి పాత్ర ఏమిటి? జవాబు, ఈ డ్రామాలో ఖచ్చితమైన సమయంలో తండ్రి వచ్చి మన్మనాభవ అనే మహామంత్రము ద్వారా పిల్లలను పావనంగా తయారు చేసి తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళే పాత్ర ఒక తండ్రికి మాత్రమే ఉంది. మరో ప్రశ్న, వ్యర్థాన్ని ఏ విధంగా పరివర్తన చేయాలి? జవాబు, వ్యర్థాన్ని శుభభావనతో విని శుభచింతకులుగా అయ్యి సదా భావము మరియు భావనను శ్రేష్టంగా ఉంచుకుంటే వ్యర్థము పరివర్తన అవుతుంది. మరో ప్రశ్న, శ్రేయ పరివర్తన ఎప్పుడు జరుగుతుంది? జవాబు, సంకల్పాలలో ఏకాగ్రత ఉన్నప్పుడు శ్రేష్ట పరివర్తన తీవ్రంగా జరుగుతుంది. మరో ప్రశ్న, అహింస ధర్మాన్ని ఎలా స్థాపన చేయాలి? జవాబు, కొట్లాటలు గొడవలు మొదలైనవి లేకుండా అహింసకులుగా అయ్యి యోగ బలంతో పవిత్రంగా అయ్యి అహింస ధర్మాన్ని స్థాపన చేయాలి. చివరి ప్రశ్న, తండ్రి సర్వుల గతి సద్గతిని ఎప్పుడు మరియు ఎలా ఇస్తారు? జవాబు, జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, స్వర్గరచయిత
తండ్రి ఈ ప్రపంచం 100% రారో నరకంగా అయినప్పుడు వస్తారు. పిల్లలను జ్ఞాన యోగాల ద్వారా 100% పావనంగా చేసి గతి సద్గతులను ఇస్తారు. అచ్చ అంశం.